ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర మాసంలో మూడవ లక్ష్మీవారం నాడు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తప్పకుండా సమర్పించవలసిన నైవేద్యాలైన అప్పాలు బెల్లం పరమాణం రాని వాళ్ళు కూడా ఈజీగా పక్కా కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అప్పాలని పరమాన్నమని మనము ఈ మార్గశిరా మూడవ లక్ష్మి వారం నాడే కాదండి శ్రావణ మాసంలోనూ అమ్మవారికి ఇంకా శుక్రవారాలలో ముఖ్యమైన రోజుల్లో నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇంకా ఆంజనేయ స్వామికి అప్పాలని మాలలాగా వేయవచ్చు నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు అండి హనుమాన్కి కూడా ఎంతో ప్రీతికరమైనవి ఈ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ బియ్య పిండి ఉంటుంది కదండి అది మనం ఇంట్లోనే నానబోసి చక్కగా మిక్సీలో వేసుకొని తడిపిండిని వాడుకోవచ్చు జల్లించుకున్న తర్వాత లేదంటే బయట కొనుక్కొచ్చుకున్న పొడిపిండినైనా అయినా వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు బియ్య పిండిని ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ ఇలాచి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బియ్య పిండితోటి చేసుకోవచ్చు లేదా మనము ఈ విధంగా రెండు మిక్స్ చేస్తే మెత్తగా వస్తుంది హెల్తీ కూడా లేదు అనుకుంటే మనము బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఇలా మూడు కూడా వేసుకోవచ్చు రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఆ రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను తురిమిన బెల్లం ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి రెండు కప్పులకి ఒక కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒకటిన్నర వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా ఒకటి కాకుండా పైన కొంచెం ఎక్కువ అంటే తలగొట్టినట్టుగా కాకోకుండా పైన కొద్దిగా వేసుకున్నాను అట్లాగా ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది కొంచెం తినేవాళ్ళు అయితే కొద్దిగా పైన వేసుకుంటే సరిపోతుంది బాగా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగాలి అంతేనండి మరిగితే సరిపోతుంది పాకమేమి రానక్కర్లేదు కరిగిన తర్వాత మనకి ఏదైనా మట్టి కానీ ఇసక అట్లా కనబడుతుంటే వడగొట్టుకోండి ఇదైతే మంచి బెల్లం ఏమీ లేదు నేనేం వడగొట్టట్లేదు ఫ్రెండ్స్ బాగా కరిగిన తర్వాత అందులో చక్కగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి బాగా కలుపుకోవాలి అంటే హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము ఆరాలన్నమాట ఈ ఆరే లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో నెయ్యి కావాలంటే ఉత్త నెయ్యిలో ఏపుకోవచ్చు అండి నూనె కావాలంటే ఉత్త నూనెలోని వేపుకోవచ్చు ఏదైనా ఒకటే నెయ్యిలో అయితే ఏంటంటే మనకి టేస్ట్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది నేను అందుకని నెయ్యి సగము నూనె సగము రెండు కలిపి యాడ్ చేసుకొని ఇది హీట్ అవుతుంది కదా ఈ హీట్ అయ్యే లోపల మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి ఏదన్నా పిండి కానీ ఉండలు కానీ ఏమన్నా ఉన్నా ఎక్కడన్నా పిండి ఉన్నా కూడా బాగా మిక్స్ అయిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత చూశారు కదా సాఫ్ట్గా వచ్చేస్తుంది మీ ఇష్టం కావాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నూనెలో ఎప్పుకునే వాళ్ళైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని చేతిలోనే ఈ విధంగా ఒత్తుకోండి లేదు అనుకుంటే మీరు ఏదైనా పేపర్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ పేపర్ కానీ క్లాత్ మీద అయినా సరే ఒత్తుకోవచ్చు అయితే మీడియం చిన్న సైజులోనే చేసుకుంటున్నాను మీ ఇష్టం కావాలంటే పెద్ద సైజు అయినా సరే చేసుకోవచ్చు మనకి ఈ అప్పాలు వచ్చేసి మనకి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఏమీ అవ్వవండి ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉంటుంది ఇప్పుడు మీకు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అండి ఈ విధంగా కొలత ప్రకారం పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం అట్లానే వస్తుంది పగలకుండా కూడా మంచిగా వస్తుంది మనకి అరిసెలు చేసుకోవడానికన్నా పాకం కావాలి పాకం పర్ఫెక్ట్గా రాకపోతే అరిసెలు ఎందుకు పనికిరాదు అరిసన్న కొంతమందికి పడదు అరగదు ఉంటుంది కానీ ఈ అప్పాలు ఈజీగా చేసుకోవచ్చు డైజెషన్ బాగా అవుతుంది హెల్త్ కూడా మంచిది ఇంకా చేసుకున్న తర్వాత లాస్ట్లో పిండి మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి బాగా పీసికి ఇప్పుడు మళ్ళీ ఉండలు చేసుకొని అన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోండి నేను చిన్న చిన్న కప్పుతోటే తీసుకున్నాను కదా దానికే మనకి ఇరవై అట్ల పైనే వస్తుంది ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు విధంగా అన్నీ తయారు చేసుకుంటాం కదా తయారు చేసుకున్న తర్వాత ఆ లోపల మనకి నూనె కూడా కాలుతుంది ఇప్పుడు అన్నీ కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే బాగా హీట్ అవ్వక్కర్లేదండి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని బాగా కాలుతుంది మనము పూజ చేసుకునే రోజే హడావిడిగా చేయలేము అనుకున్న ముందు రోజు మనము తలస్నానం చేసి ఉంటే గనక చక్కగా తయారు చేసుకొని పక్కన చక్కగా పెట్టుకోవచ్చు మనం పూజ రూమ్లో అట్లా సైడ్ని పెట్టుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే చేసుకునేటప్పుడు మరీ లావుగా చేయద్దు లావుగా చేస్తే ఏమవుతుంది లోపల కాలదు అదే పలచగా చేస్తే మనకి చెక్కల్లాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అందుకని మీడియంగానే చేసుకోండి మీడియంగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులా తిప్పి కాల్చుకున్న తర్వాత విధంగా తీసుకున్న తర్వాత ఒక్కసారి అలా ప్రెస్ చేసుకోండి గట్టిగా ప్రెస్ చేయొద్దు లైట్గా ప్రెస్ చేస్తే దాంట్లో ఏమన్నా నూనె కానీ నెయ్యి కానీ ఉంటే మనకి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి మిగిలిన అన్నీ కూడా తర్వాత చక్కగా కాల్చుకోండి వరుసగా మనము ఆరిన తర్వాతనే డబ్బాలో జాగ్రత్త చేసుకోవాలి ఆరకుండా పెట్టుకుంటే మనకి కొంచెం చెమ్మలాగా కూడా వస్తుంది మెత్తగా అయిపోతాయి ఎంత ఈజీ అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా వన్ బై వన్ చేసుకొని అన్నీ చక్కగా తయారు చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఈ విధంగా ఆరిన తర్వాత మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అనుకున్న ప్లేట్లో చక్కగా పెట్టుకొని సమర్పించుకోవచ్చు మిగిలినవి డబ్బాలో జాగ్రత్త పరచుకొని తినొచ్చండి మ్యాక్సిమం వన్ వీక్ వరకు అయితే చాలా బాగుంటుంది మనము చక్కగా కట్ చేస్తున్నా కూడా చూశారు కదా ఎంత క్రిస్పీగా లోపల పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పరమాణం ఎలా తయారు చేయాలో చూద్దాము ఫ్రెండ్స్ పరమాణం చేసేటప్పుడు నైవేద్యంగా చేసేటప్పుడు ఆ మూకుడిని చక్కగా కడుక్కొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని మాత్రమే మనం పరమాణం చేయాలి చక్కగా బౌల్ తీసుకొని పసుపు కుంకుమలు రాసుకొని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని మనం ఎంత పరమాణం చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే ఒకటి బావు గ్లాసు రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని తోటి కలిపి ఒకటి ముప్పాం అవుతుంది కదా ఫ్రెండ్స్ మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇది కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఒక మూడు ఇజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఈ లోపల మనం వేరే బౌల్ తీసుకొని అందులో ఒకటి బెల్లం వేసుకొని ఒక కొంచెం తడిచే వరకు అంటే మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అంటే కరిగిన తర్వాత కరగబెట్టుకొని పక్కన పెట్టుకుందాము పసుపు రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి అందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని అవి కాగుతాయి కాగే లోపల మనకి అన్నం కూడా ఉడికింది ఆరిపోతుంది కదా విజిల్ ఇది తీసుకోవాలి తీసుకొని చక్కగా మెత్తగా ఉడికిపోతుంది సగ్గు బియ్యం ఎందుకేస్తామంటే మనకి జిగురు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పరమాన్నంలో వద్దు అనుకుంటే ఉత్త బియ్యంతో కూడా చేసుకోవచ్చు పాలు ఒక పొంగు రాణించిన తర్వాత మనము పొంగనివ్వాలి పొంగితేనే మంచిది పొంగనిచ్చిన తర్వాత అందులో ఈ రైస్ సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం పాలల్లో ఉడికితే ఆ టేస్టే చాలా ఇదిగా ఉంటుంది ఇందులో ఇలాచీ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం డైరెక్ట్గా కావాలి కుక్కర్లో వద్దనుకుంటే పాలల్లోనే రైస్ సగబియ్యం ఉడికించుకోవచ్చు ఎక్కువ టైం పడుతుందండి అదే కుక్కర్లో అయితే మెత్తగా కూడా అయిపోతుంది రైస్ ఇప్పుడు ఆపి పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోనే మనం కాజు కిస్మిస్ ఏపుకుంటున్నాను మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఉన్న దాన్ని బట్టి వేపుకోవచ్చు లేదు డ్రై ఫ్రూట్స్ లేదనుకుంటే ఆప్షను మనం ఆ పొంగల్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇష్టమండి మనము పాలల్లోనే బెల్లం కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా బెల్లం కరగబెట్టుకొని కొంచెము మనకి పొంగల్ ఆరుతుంది కదా ఇప్పుడు కలుపుకున్న బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పాలల్లోనే డైరెక్ట్గా వేడి మీద బెల్లం వేస్తే విరుగుతుంది అందుకోసమని ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పాలలో అన్నం ఉడకబెట్టిన దాంట్లోనే బెల్లము మనం కరగబెట్టింది ఒక టూ స్పూన్ షుగర్ వేస్తున్నాను షుగర్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్ షుగర్ వేయడం వలన మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసము షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలనుకున్న బౌల్లో ఈ పొంగలి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తోటే అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడం కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతోటి పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఫ్రెండ్స్ అప్పాలు పర్వాణము ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్